కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పలు గ్రామాల్లో భారీ సంఖ్యలో మహిళలు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కుదురుపాకలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కతరపక్క కొండయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సతీమణి దీవెన హాజరై హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విలాసాగర్ లో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, నీలోజుపల్లిలో అమ్ముల భాస్కర్, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బోయినపల్లి సర్పంచ్ కుంటి లతాశ్రీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు ఉన్నారు. వరాహకల్పే వైవస్వమంతరే కలియుగే ప్రథమపాదే వర్తమాన వ్యవహారేక ఛాందమాన సస్యశ్లేషమనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరతో ఫాల్గుణ మాసే శుక్లపక్షే అధ్యాయంతో తృతీయమ్యా మధ్యవాసరః స్థిర వాసరే భూమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషాయ శోభాతీతౌ యజమాన్యస్య రేఫాల గోత్రోద్భవస్య చంద్రశేఖరరావు నామధేయస్య ధర్మపత్నీ శోభా సమేతస్య సపుత్రకస్య సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అవి కొట్టాక పలకలేవు మా కోడలకి 36 దెబ్బలు కొట్టారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొండగట్టు విశేషణ సందర్భంగా కొండగట్టు ఆలయానికి అభివృద్ధికి 500 కోట్లు కేటాయించిన సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో మా మహిళలందరం కలిసి సంతోషంతో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టి మా ఆనందాన్ని వ్యక్తీకరించడం ప్రపంచంలోనే ఎన్నడూ ఇంత అద్భుతమైన గుడి లేనట్టుగా మన కొండగట్టు ఆలయాన్ని ముఖ్యమంత్రి వర్యులు సుందరంగా తీర్చిదిద్దుతున్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.